వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేసిందని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి అన్నారు. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామాల పరిధిలోని ఏర్పాటు చేసిన సురక్ష హెల్త్ క్యాంపులు కలిసి పరిశీలించారు. వైద్య సేవలు అందించేందుకు వచ్చిన వారి అందరినీ పలకరించి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. మెరుగైన సేవలు అందించాలంటూ వైద్య అధికారులు డాక్టర్లను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కళాశాలలు, హాస్పిటల్ ఏర్పాటు, వైద్యులు, సిబ్బంది నియామకం, తల్లి బిడ్డ సంరక్షణకు పథకాలు, పౌష్టికాహారం పంపిణీ, ఆరోగ్యశ్రీ 108, 104 సేవలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, గ్రామాల్లో హెల్త్ సెంటర్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో 87.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం 1, 2ను మండల అధికారులు, జొన్నగిరి గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మాజీ చెట్పిటిసి జగన్నాథ్ రెడ్డి, వైఎస్ఏ ఎంపీపీ ఎర్ర నాగప్ప, విద్యా కమిటీ చైర్మన్ గుంత రఘు, పకీరప్ప కలిసి పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాట్లాడాలని ఉన్నా కూడా సమయం ఎక్కువైపోయింది కాబట్టి మాట్లాడడానికి అవకాశం, కానీ ఇది ఒక రాజకీయమే కాదు, ప్రతి ఒక్కరికి జగనన్న అంటే ప్రతి ఒక్కరికి అంటే మీరు అర్థం చేసుకోవాలి, అంటే మన పార్టీనే కాదు ఇతర పార్టీలకి కూడా ఈరోజు ఈ ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష ఉపయోగపడేలా రాష్ట్రంలోనే చాలా పెద్ద ఎత్తున మన పేద వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుందో. ఎక్కడా కూడా మాట చెప్పినది చేయని పరిస్థితి అంటూ ఎక్కడ లేదు. ఎక్కడా కూడా నేను చెప్పేసి ఎక్కడ పథకాలు ఆపేయని మనం చూడలేం. యథావిధిగా అన్నకి కష్టాలు ఎన్నున్నా జగనన్న మనకైతే మన అకౌంట్లలో ఏదైతే ఏమి